వ్యక్తిగత కేసును ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా సృష్టిస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిది తప్పో ఒప్పో చంద్రబాబు చెప్పాలన్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్న కేటీఆర్ ఏపీలో కేసులు పెట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు కేటీఆర్ అంటే కుదరది గాక కుదరది ముమ్మాటికి నీ నిజ స్వరూపం నగ్న స్వరూపం ప్రజల ముందు బయటపడ్డది చెంపలేసుకొని ఇక శంకర్గిరి మాన్యాలకు పోతావో ఏం చేస్తావో మాకు అనవసరం గానీ ఉన్నదిన్నట్టుగా చెప్పమని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను అంతేగాని తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదే తప్పించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు అంతకంటే కూడా అమాయకులు కాదు ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ అసలే కాదు ఒక వ్యక్తి ఆయన నీతిమాలిన చర్యలు ఆ వ్యక్తి ఈరోజు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కావచ్చు కాదు దాంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టం ముందు ఒకటే ఒక వ్యక్తి చేసిన నీతి బాహ్యమైన పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నది ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆయన చేసిన నీతిమాలిన పని వల్ల మొత్తం దేశం ముందు తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈయన కుట్రను అర్థం చేసుకోవాలి ఈయనకి ఇది కొత్తగా ఆయన తప్పించుకున్నందుకు గతంలో విచారణల మీద స్టే తెచ్చుకున్నాడు ఈరోజు అదే పద్ధతిలో ఆయన తప్పించుకోవడానికి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని వాళ్ళని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఆంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి నీతి మాలిన నీతి బాహ్యమైన రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి